ఈ డోర్ మ్యాట్స్ పౌచెస్ బ్యాగ్స్ పర్సులు ఫాల్స్ సారీ పెటికోట్స్ ఇవి ఎవరైతే ఇంట్లో తయారు చేసుకుంటున్నారో వాళ్ళకి మార్కెటింగ్ కావాలంటే గనక వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ పిక్స్ తీసి నాకు పంపించండి మీ యూనిట్ ఏదైనా అంటే ఇంట్లోనే మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి ఒక చిన్న వీడియో 1 మినిట్ వీడియో గనక నాకు పంపించినట్టయితే నా ఛానల్లో నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను మీకు మార్కెటింగ్ కూడా చూపిస్తాను సింపుల్ లెక్కండి ఇవి రోజుకి 50 కుట్టొచ్చని చెప్పాను కదా 50 రూపాయలకు అమ్ముకున్నా మనకి 50 × 50 వచ్చేసి 2500 అవుతుందండి మనకి మెటీరియల్ కి ఈ తుక్కు బయట కొనుక్కున్నా కూడా 100 రూపాయలు రెండు బెడ్ షీట్స్ తీసుకున్నాం అనుకోండి వెనకాలేసే క్లాత్ ఒక 200 రూపాయలు అది పెద్దగా మనం కాస్ట్లీ క్లాత్ వేయిన అవసరం లేదు 100 రూపాయల బెడ్ షీట్లు 150 రూపాయలు ఉంటాయి కదా రెండు బెడ్ షీట్స్ తీసుకున్నారు అనుకోండి 300 రూపాయలు ఖర్చు మీకు 2500 ఈజీగా సంపాదించుకోవచ్చు ఒకవేళ ఇలాంటివన్నీ తయారు చేసి కనుక నాకు మీ వీడియో పెట్టినట్టయితే మిమ్మల్ని నా ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేస్తాను నేను అసలు ఈ ఛానల్ పెట్టింది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసమని అన్నమాట అందుకని ట్రైనింగ్ తో పాటు మీకు మార్కెటింగ్ కూడా నేను చూపిస్తాను హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనకి ఎందుకు పనికి రాని ఇలాంటి చెత్తని కూడా మనం వాడుకునే విధంగా ఎలా మార్చుకోవచ్చు చూపిస్తాను అన్నమాట ఈ చెత్తతో మనకందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ని మీకు చూపిస్తాను నేను ఇంట్లో మనకి మిగిలిపోయిన అంటే బ్లౌజ్ ముక్కలు ఉండొచ్చు లేకపోతే పాతవి కుర్తీస్ ఉండొచ్చు నైటీస్ ఉండొచ్చు లైనింగ్ పీసెస్ ఉండొచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా పెట్టిన ముక్కలు బ్లౌజెస్ కుట్టించుకోవడానికి కూడా యూజ్ అవ్వట్లేదు అలాంటివి ఉండొచ్చు లేదా టైలింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇలాంటి ముక్కలు మిగిలిపోయి కూడా ఉండొచ్చు లేదా మగవాళ్ళ షర్ట్స్ పాత ఉండొచ్చు అవన్నీ కూడా మనం ఏది వేస్ట్ కాకుండా మనకి ఇంట్లో కావాల్సిన ఒక మంచి ఐటమ్ని మనం తయారు చేసుకోబోతున్నాం అన్నమాట ఇప్పుడు చూపిస్తాను అది ఎలాగో ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి బ్యాగ్ తయారీ చూపించాను కదా నేను ఈ బ్యాగ్కి ఇలా పీసెస్ పీసెస్ అన్ని చిన్న పీసెస్ పెట్టే ఇది తయారు చేసుకున్నాను అన్నమాట ఇలాంటి ప్యాచ్ వర్క్ అన్నమాట చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలాంటి ఒక మంచి డోర్ మ్యాట్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానన్నమాట ఇప్పుడు నేను ఇదిగోండి ఇది వచ్చేసి పీసెస్ మనకి ఒకే సైజ్ అని కూడా అవసరం లేదండి మనకి అది ఎంత పీస్ వస్తుందో అంతవరకు అన్నమాట కాకపోతే స్ట్రైట్గా పొడవుగా ఉన్న పీసెస్ అన్నమాట సమానంగా ఉండేట్టు కట్ చేసుకోవాలన్నీ కూడా ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ క్లాత్ అండి మనకి అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి కదా అవి విడిగా మనకి ఎలాగో ఉపయోగపడవు మనకి క్లాత్లో ఏ చిన్న పీసు కూడా ఉపయోగపడనిది అంటూ ఏమీ ఉండదండి దాన్ని మనం ఎలా వాడుకోవాలో మనకి తెలిసి ఉండాలి తప్పితే ఈ చిన్న పీసెస్ని కూడా నేను పారేయనండి అవి కూడా మనకి ఎలా ఉపయోగపడతాయో మళ్ళీ నేను ఇంకా వీడియోస్లో మీకు చెప్తూనే ఉంటాను ఇందులో రకరకాల కలర్స్తో తీసుకున్నాను అన్నమాట కొన్ని లైనింగ్ పీసెస్ ఉన్నాయి కాటన్ లైనింగ్స్ అన్నమాట డ్రెస్సెస్కి బ్లౌజెస్కి వాడతాను కదా అవి కొన్ని వచ్చేసేసి డ్రెస్ మెటీరియల్స్ కొన్ని బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండ్ ప్లెయిన్ కూడా అన్నిటినీ వాడుకోవచ్చు ప్లెయిన్వి వాడుకోవచ్చు
చూసారా అన్ని ఇదండి ఇది వచ్చేసి 22 ఇంచెస్ 14 అండ్ హాఫ్ చూసారు కదా ఇప్పుడు నేను
చూసారు కదా డోర్ మ్యాట్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం 100 రూపాయలు పెట్టింది మార్కెట్ లో ఎక్కడా కూడా ఒక మంచి డోర్ మ్యాట్ దొరకట్లేదండి మనం ఇంట్లో ఉన్న మన చేతిలో ఉన్న మెటీరియల్ తోటే ఓన్లీ మిషన్ కుట్లు వేయడం వస్తే చాలు ఇంత మంచి డోర్ మ్యాట్ చేసుకోవచ్చు ఇంకా రకరకాల చూపిస్తూ ఉంటాను ఇప్పుడు నేను చూపించిన పీసెస్ కంటే ఇంకా చిన్న పీసెస్ ఉన్నా కూడా వాటిని వాడుకోవచ్చు ఏ ఒక్క చిన్న ముక్క కూడా వేస్ట్ చేసుకోకండి కంటిన్యూ అయితే గనక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను చాలా మంది రోజు ఇంట్లో కూర్చుని వర్క్ చేయాలి అని అనుకుంటుండే వాళ్ళ కోసం అనేసి నేను రకరకాల ఐడియాస్ చెప్తూ వచ్చా కదండి ఇదిగోండి పౌచెస్ సమోసా పౌచెస్ పర్స్ నెక్స్ట్ ప్యాచ్ వర్క్ తో వచ్చే రకరకాల పౌచెస్ పర్సులు వీటితో పాటు ఈ బ్యాగ్ చిన్న పీసెస్ ఉపయోగించారు మాటివి ఇలాంటివన్నీ కూడా ఇంట్లో వాడుకుంటం వరకే కాకుండా దాన్ని ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసుకుంటం కోసమని నేను చేస్తున్న పనండి ఇది దాంట్లో భాగంగానే ఈ డోర్ మ్యాట్స్ కూడా చూపించాను నేను ఎంత చిన్న చిన్న పీసెస్ మనం చిన్న పీసెస్ తో ఇవి చేసామన్నమాట అయితే ఇవి వచ్చేసి మనకి బయట మార్కెట్ లో 100 రూపాయస్ కంటే కూడా ఏది తక్కువ లేదు అయితే ఇవి మనమే తయారు చేసి ఇంట్లో వాడుకోవడమే కాకుండా దీన్ని మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటానికి కూడా చేసుకోవచ్చు అన్నమాట రోజుకి ఈజీగా వచ్చేసి ఒక 50 చేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్ ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ డ్రెస్ మెటీరియల్ క్లాత్ ఏదైతే ఉంటుందో అన్నీ కట్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను నేను అదే కాకుండా అది లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏ టైలరింగ్ షాప్లోనే అడిగారనుకోండి 100 రూపాయలకి ఓ బస్తాడు తూకి ఇచ్చేస్తారు అది తెచ్చుకుని చేసుకుంటే చాలా ఈజీగా రోజుకి ఒక 50 పీసెస్ చేసుకోవచ్చు ఈజీగా ఒక 50 రూపాయలకి ఇచ్చిన ఎవరైనా తీసేసుకుంటారు ఇవి ఈజీ వాష్ అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది తడి బాగా పీలుస్తాయి గుడ్డ కాబట్టి ఇది కూడా ఒక చిన్న సైజు వ్యాపారంగా తయారు చేసుకోవచ్చు ఇవే కాకుండా నేను ఫాల్స్ గురించి చెప్పా కదండి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు కొంతమంది వచ్చేసి నన్నే అడుగుతున్నారు మీరు ఫాల్స్ మాకు కుట్టివ్వగలరా అని కొంతమంది ఏమో కుట్టుకుండే వాళ్ళు మాకేంటి మార్కెటింగ్ ఎలాగా మేము మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అని అడుగుతున్నారు వాళ్ళ కోసమని ఒక మంచి ఐడియా వచ్చింది నాకు ఏంటి అంటే ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ నేను చెప్పినవి తయారు చేస్తున్నారో ఇంట్లో వాళ్ళు నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను మీకు మార్కెటింగ్ కూడా చూపిస్తాను నన్ను ఎవరైతే బల్క్ పర్చేజెస్ అడుగుతున్నారో లేదా మాకు ప్రోడక్ట్ కావాలని అడుగుతున్నారో వాళ్ళని మీకు లింక్ చేస్తాను అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి చేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మన కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్